యూట్యూబ్ థంబ్నైల్స్ చేస్తుంటే అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి ఈవెన్ మీ గెటప్ కూడా చూస్తుంటే అదే విధంగా ఉంది కదా. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేకపోతే కొంచెం డిజగ్రీ ఫీల్ అవుతున్నారు? అంటే ఆ ఇంపాక్ట్ తో కంపేర్ చేస్తే కొంచెం ఓకే ఇంపాక్ట్ ఓకే ఓకే అంటే అది ఏమైతే క్రియేట్ చేసిందో, అంటే ఇప్పుడు బేసిక్ గా ఎప్పుడన్నా అంటే మనకు ఒక విషయానికి మనం ఫ్యాన్ ఉన్నాం అనుకోండి, నెక్స్ట్ ఇంకొక విషయం మనకు చాలా నచ్చితే మనం దాంతో ఆ ప్లేస్ లో పెడతాం, అంటే ఆ వాల్యూ ఇస్తున్నాం అని. ఇప్పుడు జన ఒక హీరోకి సూపర్ ఫ్యాన్ ఉన్నారు అనుకోండి, నెక్స్ట్ ఎవరన్నా వస్తే అన్నాను నెక్స్ట్ అన్నట్టు అలా చెప్తారు. ఇప్పుడు నాకు కొంత ప్రభాస్ అన్నాను నెక్స్ట్ ప్రభాస్ అవ్వాలి, నెక్స్ట్ మహేష్ బాబు అవ్వాలి అలా అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ రెస్పెక్ట్ మనకి ఇస్తున్నారు. సో అందులో నా ఇష్టం కనిపిస్తుంది అప్పుడు. అలా అయితే అని హ్యాపీ. అర్జున్ రెడ్డి వాళ్ళకి చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం ఆ సినిమా. సో నువ్వు ఈ సినిమా నెక్స్ట్ అర్జున్ రెడ్డి అవుతుంది అని అంటే ఆ సినిమా నాకు అంత ఇష్టమో, అలాగే ఈ సినిమా కూడా అంత ఇష్టం అవుతుంది అని అని చెప్తున్నారు. ఆమె హ్యాపీ పడ్డారు. ఆ గడ్డం పెంచుకున్నావు సేమ్ అట్లానే అట్లానే ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాం అట్లా అంటే ఏంటంటే మీకుంటే మీకుంటుంది కంపారిజన్ అంటే ఒకరిని బట్టి ఇంకొకరు అలా అంటే డోంట్ కంపేర్ కంటెంట్ తో కంపేర్ చేస్తే ఆ మూవీ కంటెంట్ మా కంటెంట్ నా యాక్టింగ్ అంటే ఇప్పుడు బియర్డ్ పెంచుకుంటే అర్జున్ ఏంటంటే నా ఐ గెస్ ఇప్పుడో క్రిమినల్ సినిమాలో నాగార్జున గారు పెంచుకున్నారు బియర్డ్. బియర్డ్ అనేది పెయిన్ కి సింబల్ అది, లేకపోతే ఒక రగ్డ్నెస్ కి సింబల్. సో ఒక పెయిన్ లో ఉండే అంత ఇంటెన్సిటీ ఉన్నప్పుడు క్లీన్ షాట్ ఎవరు పెట్టుకోరు. అది అర్జున్ రెడ్డి అయినా ఆర్ఎక్స్ హండ్రెడ్ అయినా ఇంకొక బదలాపూర్ అయినా ప్రతి ఒక్కరు గడ్డం నేర్చుకుంటారు. సో అది గడ్డం ఉంటే అర్జున్ రెడ్డి అంటే పేటెంట్ రైట్ ఉంది అక్కడ.